ఇక్కడ మనకి పాతకాలపు నాటి బాయ్ అయితే ఉందండి. హలో ఫ్రెండ్స్, మేమైతే ఎన్టీఆర్ గార్డెన్స్ అనుకున్నాం. కాకపోతే ఈరోజు ఫ్రెండ్స్ అనుకుంది అయ్యింది. మొత్తానికి ఎంత పెద్ద ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ రాక్స్ ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎన్టీఆర్ గార్డెన్స్. అక్కడ విశేషాలు వినోదాలు అన్ని కూడా చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా? లెట్స్ గో. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంద్రా పార్క్. వావ్, సూపర్. వెళ్ళావా ఎప్పుడైనా? వెళ్ళినా. ఎప్పుడు వెళ్ళావు? ఎవరు తీసుకెళ్లారు? మీ ముత్తవ ఉందా ఇంకా తీసుకెళ్ళడానికి? మనమైతే ఇంద్రా పార్క్ వచ్చాం. ఇది ఎంట్రన్స్. ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అంట. చూద్దాం లోపలికెళ్ళి ఇంద్రా పార్క్ ఎలా ఉందో. పిల్లలకి ఎంజాయ్ చేయడానికి అయితే తీసుకొచ్చాం. హలో ఫ్రెండ్స్, మేమైతే ఎన్టీఆర్ గార్డెన్స్ అనుకున్నాం. కాకపోతే ఈరోజు సండే అనుకోకుండా ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే క్లోజ్ ఉందని చెప్పారు. అందుకనే మేము ఇంద్రా పార్క్ అయితే రావాల్సి వచ్చింది. ఇంత దూరం వచ్చాక ఇక ఏదో ఒక పార్క్ అయితే రావాలి కదా. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసమే వచ్చాము, కానీ ఎన్టీఆర్ గార్డెన్స్ క్లోజ్ ఉంది. సో ఇంద్రా పార్క్ అయితే వచ్చాం. ఇక్కడే ఇక ఎంజాయ్ చేయాలి, ఇంకా తప్పదు. ఇక్కడ మనకి పాతకాలపు నాటి బాయ్ అయితే ఉందండి. ఇందులో టార్టాయిస్లు కూడా ఉన్నాయి చూడండి. ఇది చాలా పాత కాలపు నాటి బాయ్ ఉన్నట్టుంది. ఇది స్టెప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి ఎక్కడానికి. ఫ్రెండ్స్, మామూలు అయితే ఇక్కడ పరుచుకొని అయితే కూర్చున్నారు. ఇంకేం చేస్తాం, ఎన్టీఆర్ గార్డెన్స్ అనుకున్నాం కానీ ఇంద్రా పార్క్కి రావాల్సి వచ్చింది. ఏమైనా ఎన్టీఆర్ గార్డెన్స్ మిస్ అవుతున్నావా? మామూలు అయితే రాగానే ఫస్ట్ తినడం అయితే స్టార్ట్ చేశారు. తినేశాక ఎనర్జీ ఉన్నంతసేపు ఆడుకుందాం అంటున్నారు. సో పిల్లలు కూడా కూర్చున్నారు తినడానికి అయితే. సాసర్ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు లక్కీ. సరే, తినేసి అయితే గేమ్స్ ఆడదాం. పిల్లలు కూడా ఆడుకుంటారు. ఇక చాలా మంది స్కూల్ పిల్లలు కూడా అయితే వచ్చారు, ఎక్స్కర్షన్ కోసం వచ్చినట్టున్నారు. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి కారణం, మెయిన్ రీజన్ వచ్చేసి ఆ ట్యాంక్బండ్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుమ్నీ పార్క్ అన్నీ కూడా క్లోజ్ చేయడం వల్లనే వీళ్ళందరికీ అయితే ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ ఏదో ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంద్రా పార్క్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమైనా ఉంటాయి అనుకున్నాం కానీ అసలు ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను నేను ఏమున్నాయో. ఇవి ఆడుకోవడానికి చిన్నపిల్లలకి అని నేనైతే అనుకోవట్లేదు. ఇదేదో ఎక్సర్సైజ్ జిమ్ ఎక్విప్మెంట్స్ లాగా అయితే ఉన్నాయి. బట్ మీరైతే చూసేయండి ఇక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఎక్విప్మెంట్ ఒకసారి చూడండి, స్పైన్ ఫ్లెక్సింగ్ మిషన్ అంట. ఇదేమో షోల్డర్ ఫ్రీయింగ్ మిషన్ అంట. ఇదేమో వేస్ట్ ట్విస్టింగ్ మిషన్ అంట. మొత్తం ఎక్సర్సైజ్కి సంబంధించిందే తప్ప పిల్లలు పెద్దగా ఆడుకోవడానికి ఉన్నట్టు అయితే నాకు అనిపించలేదు. ఇంకా ఇక్కడొక మిషన్ ఉంది, అక్కడొక మిషన్ ఉంది. ఇదైతే వెయిట్ లిఫ్టింగ్ మిషన్ అంట. ఇది ఇంకా అక్కడొక మిషన్ ఉంది. ఇలా అన్నీ ఎక్సర్సైజ్కి సంబంధించినవే ఉన్నాయి. ముందుకైతే వెళ్తున్నాను, ఇంకేమైనా ఉన్నాయేమో చూపించడానికి. చూద్దాం ఇంకా ముందేమైనా ఉన్నాయేమో. ఎంత పెద్ద గ్రౌండ్ లాగా ప్లేస్ ఉందో. ఇలా చాలా ప్లేస్ అయితే ఉంది, అటు ఇటు అన్ని చోట్ల అయితే ప్లేస్ ఉంది చూడండి. మస్తు ప్లేస్ ఉంది. ప్లేస్ అయితే చాలా ఉంది ఇంద్రా పార్క్లో. కాకపోతే దీన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది. అంతా బాగుంది, చాలా బాగుంది. అక్కడ మీకు ముందు చెప్పిన ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కూడా బాగున్నాయి. అవి మార్నింగ్ వచ్చి చేయడానికి చాలా బాగుంది. కాకపోతే పిల్లలకి సూట్ కాదని చెప్తున్నాను. ఇక్కడ గమనించారా, కరెక్ట్గా దారి మధ్యలో మనకైతే ఏం చెట్టు ఉందో గమనించారా? పీపుల్ చెట్టు ఉంది చూడండి, ఎంత పెద్ద ఉంది, చాలా పెద్దగా. ఇది దారి మధ్యలో అయితే ఉంది. దీన్ని ఇలాగే ఉంచేసినట్టున్నారు. సండే కాబట్టి జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలే. ఫ్రెండ్స్, మనం ఇంద్రా పార్క్లో మెయిన్గా చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను విజువల్స్ చూడండి. చూడండి లొకేషన్ ఎట్లుందో. ఇప్పుడు మనం బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం, చూపిస్తాను బ్రిడ్జ్. చూసారు కదా లొకేషన్ అయితే ఇట్లుంది.
అక్కడ అన్ని కొబ్బరి చెట్లు, వాటర్, షిప్పింగ్ అయితే ఉంది. లొకేషన్ అయితే ఇందిరా పార్క్లో, ఇదైతే నెంబర్ వన్ అని చెప్పాలి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్, మనమైతే వేరే ఎంట్రన్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఇప్పుడు నేను వేరే ఎంట్రన్స్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చేసాను. ఇక్కడ మనకి చూస్తే ఇందిరాగాంధీ స్టాచ్యూ కూడా ఉంది. ఇది చూడండి, మెయిన్ ఎంట్రన్స్ లోపల సైడ్ నేను ఉన్నాను, చూపిస్తున్నాను. చూడండి, ఇందిరాగాంధీ స్టాచ్యూ ఇది. లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా ప్లేసెస్లో. ఫ్రెండ్స్ ఫైనల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి ఉంటాయని. ఇంత దూరం నడిచాక పిల్లలకైతే ఆడుకోవడానికి ఉన్నాయి. మాకు తెలియదు మేము మెయిన్ ఎంట్రన్స్ నుంచి రావాలి, యాక్చువల్లీ వేరే గేట్ నుంచి వచ్చాం. చూద్దాం ఇక్కడ పిల్లల గేమ్స్ అయితే ఉన్నట్టున్నాయి. పిల్లలు చాలామంది ఆడుకుంటున్నారు, చూద్దాం. యా పిల్లలు చాలామంది అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. యా ఇక్కడ ఆడుకోవడానికి జారబండి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక మా పిల్లలు చూడండి ఇక్కడ ఆడుకుంటున్నారు. మికి మా పాప అయితే జారబండ ఎక్కుతుంది, భయపడుతుంది. ఇంత చిన్నగా ఉంది చూడండి జారబండ, అయినా కూడా భయపడుతున్నాను. మికి మికి భయపడుతుంది. మా పాప ధైర్యం చేయలేకపోయింది. ఇక మా కోడలు ఎక్కుతుంది చూడండి ఎలా ఎక్కుతుంది. నీకు ఇది సరిపోతుందా? చిన్నగా ఉంది, చిన్నగా ఉంది. పెద్దది ఎక్కడుంది ఇక్కడ? చూడండి వీడియో తీయాలంట. ఈమె కూడా ఫ్యూచర్ యూట్యూబర్ అయ్యేటట్టుంది. సహస్రా ఇక్కడ 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 బాగుందా? మా పాప ఇదన్నీ ఎక్కుతుందో లేదో చూద్దాం. ఇక మా కోడలైతే అగ్గు ఎక్కుతూనే ఉంది. ఆమెతే నీకు ఎక్కు 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 ఎక్కు, కమాన్ కమాన్ కమాన్. అయిపోయిందా? మెల్లగా ఎక్కు, ఏం కాదు. ఇగో వీడియో తీస్తున్నా నేను, నువ్వు ఎక్కాలి ఇప్పుడు. ఇగో అక్క చూడు ఎంత పైకి ఎక్కింది. కొంచెం ఎక్కు, పట్టుకుంటాం, కొంచెం ఎక్కు. మొత్తానికి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటివి వాళ్ళు కూడా ట్రై చేస్తారండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అయిపోయింది అక్కడికి. నువ్వంతే, నువ్వు అక్కడేనా? ఇక అక్క చూడు ఎట్లా చేస్తున్నా. అట్లా చేయాలి. ఇంకొంచెం పైకి ఎక్కాలి మీకు, మీకు పైకి ఎక్కాలి. ఇంకొంచెం పైకి ఎక్కి చేయాలి. అక్కడ పట్టుకోవాలి. ఎస్, అన్ని భయమే. ఇక అక్క చూడు ఎట్లా ఎక్కుతుందో. అగో అగో ఎక్కేస్తున్నాను చూడు అక్క, అడ్వెంచరస్. చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఇది ఉయ్యాల, చిన్నప్పుడు ఊగేవాళ్ళం కదా. కాల్పై అను, ఇక్కడ వాటర్ బోట్ టికెట్ కౌంటర్ అవుతుంది. జనాలు చూడండి, వీళ్ళందరూ ఆల్రెడీ టికెట్ తీసుకొని లైన్లో నిల్చున్నారు. టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉంది.
ఇక్కడ సెల్ఫ్ డ్రైవ్ బోటింగ్ ఉంది, ప్లస్ నార్మల్ బోటింగ్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇందిరా పార్క్ లో బోట్ రేట్స్ చూడండి. పెడల్ బోట్, మోటార్ బోట్, స్వాన్ బోట్, మేము కూడా టికెట్స్ తీసుకుంటున్నాము. మేము వచ్చేసి మోటార్ బోట్ తీసుకుంటున్నాము. అడల్ట్ 50, చిల్డ్రన్ 30. జాకెట్ అయితే వేసుకుని రెడీ ఉన్నాం. ఇక చూడండి, ఇక మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు జాకెట్స్ వేసుకొని. మా వాళ్ళు అయితే వేసుకొని రెడీగా ఉన్నారు. కాకపోతే బోట్ చూడండి, ఆ రౌండ్ అయిపోయాక నెక్స్ట్ మేము వెళ్ళాల్సి ఉంటుంది. పిల్లలు అయితే ఫుల్ యాంగ్జైటీగా ఉన్నారు బోట్లో ఎక్కడానికి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది బోట్. ఫ్రెండ్స్, మనమైతే బోట్ లోపలికి వెళ్తున్నాం. చాలా చిన్న బోట్. బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం. బోటింగ్ ఎలా ఉంది? నచ్చిందా మీకు? నీకు నచ్చిందా నాన్న? మళ్ళీ వెళ్దామా? ఓకే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మీరు కూడా ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొని రండి, చాలా బాగుంది. మీకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తే మాత్రం మీకు బోటింగే స్టార్టింగ్లో ఉంటుంది. బోటింగ్ ప్లస్ ఇక్కడ కూడా అందరు చూస్తున్నారు కదా, పిక్నిక్ లాగా అందరు వచ్చి తినడం, ఇవన్నీ కూడా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరలో ఉంటాయి. మేము వచ్చింది ఆ గేట్ నుంచి కాబట్టి అక్కడ నుంచి అయితే చాలా నడవాల్సి వచ్చింది. మీరు మెయిన్ గేట్ నుంచి అయితే రండి, మీకు అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఎంటర్టైన్మెంట్ పిల్లలకు కానీ మీకు కానీ చాలా బాగుంటుంది. అక్కడ బోటింగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాం మేము. మామూలు అయితే నడిచి నడిచి అలసిపోయారు మొత్తానికి అయితే. ఫ్రెండ్స్, చూసారు కదా ఇందిరా పార్క్. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.